యావభూమి ఎన్బిఎన్ న్యూస్ కి స్వాగతం. నేను షహనాజ్. ఆర్ఆర్ఆర్ కి జాతీయ అవార్డుల పంట ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. 2021 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు గాను ఈ అవార్డులను అనౌన్స్ చేశారు. ఢిల్లీలో గురువారం సాయంత్రం ఈ ఈవెంట్ జరిగింది. ఇప్పటికే ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి స్టంట్ కొరియోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మేల్ సింగర్ కొరియోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్ తదితర కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. అలాగే ఉత్తమ నటుడిగా పుష్ప చిత్రానికి అల్లు అర్జున్ అవార్డు సొంతం చేసుకున్నాడు. వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకుని దుమ్ము రేపాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా 6 అవార్డులు రాగా పుష్ప సినిమాకు 2 అవార్డులు వచ్చాయి. ఉత్తమ తెలుగు చిత్రం ఉప్పెన, ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుష్ప, ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలోమ్యాన్ త్రిబుల్ ఆర్, ఉత్తమ కొరియోగ్రఫీ ఫ్రేమ్ రక్షిత్ త్రిబుల్ ఆర్, ఉత్తమ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కీరవాణి త్రిబుల్ ఆర్, ఉత్తమ గీత రచయిత చంద్రబోస్ కొండపొలం, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ శ్రీనివాస్ మోహన్ త్రిబుల్ ఆర్, ఉత్తమ ప్రజాధారణ చిత్రం త్రిబుల్ ఆర్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ మేల్ కాలభైరవ త్రిబుల్ ఆర్ కొమరం భీములో సాంకి. జాతీయ సమగ్రతా చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్, ఉత్తమ చిత్రం ర్యాకెట్రీ ది నంబి ఎఫెక్ట్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ శ్రేయా ఘోషల్, ఉత్తమ దర్శకుడు గోదావరి, ఉత్తమ సహాయ నటుడు పంకజ్ త్రిపాఠి మిమి, ఉత్తమ సహాయ నటి పల్లవి జోషి, ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ భావిన్ రభారి చెల్లు షో, ఉత్తమ సినిమాటోగ్రఫీ సర్దార్ ఉధమ్, ఉత్తమ డైలాగ్ రచయిత గంగూభాయ్ కతియావాడి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.